హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేశ్వరి. వెల్కమ్ టు వదినమ్మ ఛానల్. ఏంటబ్బా వదినమ్మ ఈరోజు రాళ్ళు చూపిస్తుంది? ఈ రాళ్ళ వల్ల కూడా ఏదన్నా ఉపయోగాలు ఉన్నాయా, ఈ రాళ్ళని ఎలా ఉపయోగించుకుంటారు అనేది మీకు డౌట్ వస్తుందా ఫ్రెండ్స్? ఇవి రాళ్ళు కాదండి, రాళ్ళులాగా కనిపిస్తున్నాయి. ఇవి మన పెద్దవాళ్ళకి తెలిసే ఉంటుందండి, మన అమ్మకి అమ్మమ్మలకి ఇవేంటో తెలుసు, కానీ ఇప్పటి వాళ్ళకి, ఇప్పుడు పిల్లలకి, ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకి ఇవేంటో తెలియకపోవచ్చండి. ఇవి ఆల్రెడీ మీరు పెద్దవాళ్ళు ఎవరన్నా ఉంటే చూస్తే ఈజీగా చెప్పేస్తారు, చిన్నవాళ్ళకి ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకి ఇవేంటో తెలియదండి. అందరూ ఇవి రాళ్ళు అని అనుకుంటారు, కానీ ఇవి రాళ్ళు కాదు ఫ్రెండ్స్, గుగ్గిలం. వీటిని గుగ్గులు అనుకుంటారండి, గుగ్గిలాలు కాదు, మనం తినే శనగలు గుగ్గుళ్ళు కాదండి, గుగ్గుళ్ళు అని అంటారు వీటిని. గుగ్గిలం అంటే మన పెద్దవాళ్ళందరికీ తెలుసండి, సాంబ్రాణి ఎలా యూస్ చేస్తారో అలాగే యూస్ చేస్తారు వీటిని కూడా. అలాగే మనకి సాంబ్రాణి ఒక పొగలోనే మనం వేసి ఇంట్లో పొగని వేసుకుంటాము. ఈ గుగ్గిళ్ళని అయితే, ఈ గుగ్గిలం అనేది మనకి ఓన్లీ సాంబ్రాణి లాగా పొగకే కాదండి, హెల్త్కి కూడా చాలా మంచిది. కొన్ని ఆయుర్వేదం వాటిల్లో కూడా యూస్ చేస్తుంటారు. ఇవి ఇప్పుడు మనము ఎలా యూస్ చేసుకోవాలి, అలాగే వీటి వల్ల కలిగే ఉపయోగాలేంటో, ఈ గుగ్గిలం వల్ల కలిగే ఉపయోగాలేంటో తెలుసుకుందామండి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేసి మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే ఈ మీ తెలిసిన వాళ్ళకి, మీ ఫ్రెండ్స్కి, మరికొంతమందికి ఈ వీడియోని షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ని కూడా యాక్టివేట్ చేసుకున్నారంటే నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మిస్ అవ్వకుండా చూడొచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు వీటి గురించి తెలుసుకుందామా ఫ్రెండ్స్? వాస్తుశాస్త్రంలో గుగ్గిలంకి ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంది. పూజలో, హోమాలలో వివిధ రకాలుగా ఉపయోగిస్తారు. ఎన్నో రకాల రోగ నిరోధక ప్రక్రియకు కూడా ఈ గుగ్గిలంను ఉపయోగిస్తారు. దీన్ని గుగ్గుల్ అని కూడా అంటారు. గుగ్గుల్ అంటే చెట్టు నుండి వెలువడే ఒక రకమైన జిగురు. దీన్ని ఎంతో దైవికంగా భావిస్తూ ఉంటారు. ఇది ఎరుపు లేదా నల్లని రంగు కలిగి ఉంటుంది. మండు వేసవిలో గుగ్గిలం వృక్షం నుంచి వెలువడే శ్రావకాల రసాయనాలను ధూపానికి వాడతారు. దీని నుంచి వచ్చే ధూపానికి క్రిమిసంహారక, అలాగే రక్తస్రావ లక్షణాలు నిరోధించే గుణాలు కూడా వీటిలో ఉన్నాయండి. అలాగే చుట్టూ ఉండే గాలిని కూడా శుభ్రపరుస్తుంది. గుగ్గిలం ధూపం వేసినప్పుడు వెలువడే సువాసన మానసిక ప్రశాంతతను కలిగించి ఏకాగ్రతకు కూడా దోహదం చేస్తుందండి. చెట్టు నుండి తీసినప్పుడు ఇది చాలా జిగురుగా రసాయన రూపంలో ఉంటుందండి. ఇది ఎండిన తర్వాత గట్టిగా, తాజాగా అన్ని పూజా సామాగ్రి అమ్మే దుకాణాలలో లభిస్తుంది. ఇది దీన్ని ఇంట్లో సాంబ్రాణి లాగానే ధూపం వేస్తారు. ఇంట్లో ఇది ధూపం లాగే వేసినప్పుడు మంచి, మనకి ఇది ధూపం లాగా వేస్తే ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి అందరూ ఆరోగ్యంగా ఉంటారు. ఇంట్లో ఎవరికైనా ఎప్పుడు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నా, పిల్లలకు లేదా పెద్దలకు ఎప్పుడూ దిష్టి తగులుతూ ఉండటం, దీనివల్ల జ్వరాలు, విరోచనాలు, వాంతులు అవ్వడం, ఇంట్లో ఉన్నంతసేపు తలనొప్పి, చిరాకుగా అనిపించటము, అదే బయటకు వెళ్తే హాయిగా అనిపిస్తే, మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడే ఇలా జరుగుతుందండి. మనం ఉంటున్న ఈ సమాజంలో ఇప్పుడు నెగిటివ్ ఎనర్జీ చాలా ఉంది. అది పోవాలంటే ఆవు పిడకను తీసుకొని లేదా బొగ్గులను కాల్చి దానిపైన ఈ గుగ్గిలంను పోసి కాల్చండి. ఈ వాసనకు దేవతలు ముగ్ధులై, ఈ సువాసనకు దేవతలు ఆకర్షితులవుతారండి. అంటే అంతా మంచిదే అని చెప్తున్నానండి. దేవతలు అంటే మనకి ఉన్నారు దేవతలు అనుకుంటే ఉన్నట్టు, లేదు అనుకుంటే లేదు అనిపిస్తుందండి. అలాగే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో అదంతా పోతుంది, ఇంట్లో మంచి సువాసన వెదజల్లుతుంది. ఇలాంటి మంచి మంచి విషయాలు మరెన్నో తెలుసుకోవాలంటే వెంటనే వదినమ్మ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, మరొక వీడియోలో కలుసుకుందాం.